మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు. ఆరా మస్తాన్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాలలో బీజేపీ గెలవబోతుందట. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదట. కేసీఆర్ అధికారం నుండి దిగిపోయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఫోన్ టాపింగ్ ద్వారా బీఆర్ఎస్ భవిష్యత్తు తలకిందులైందని ఆరా మస్తాన్ తెలియజేశారు. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 చోట్ల గెలిచే అవకాశం ఉంది అని తెలిపారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన ఎంఎం గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికలలో మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో ఎంఎం, నాలుగు స్థానంలో బీఆర్ఎస్ ఉన్నట్లు ఆరా మస్తాన్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఊహించని విధంగా ప్రజలు తమ తీర్పు ఇచ్చినట్లు ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తో పాటు ఏపీ ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.